వెల్కమ్ టు గంగా న్యూస్. వార్తలు చదువుతున్నది బంగిలింగరాజ్. గుర్తుకున్న వారి పాలెంలో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నగర కార్పొరేషన్ మేయర్ గంగడ సుజాత, నగర కార్పొరేషన్ కమిషనర్ ఎం వెంకటేశ్వరరావు, 9వ డివిజన్ కార్పొరేటర్ వెన్నపూస శోభారాణి, వెన్నపూస వెంకటేశ్వరరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి అవ్వతాతలను పింఛన్ వస్తుందా అంటూ, సొంత ఇల్లు ఉందా అంటూ పలకరిస్తూ తన ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నగర బీసీసీఎల్ నాయకులు కటారి శంకర్, నగర యూత్ అధ్యక్షులు గంటా రామనాయుడు, ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కుప్పం ప్రసాద్, డాకా హనుమారెడ్డి, అక్కిరెడ్డి, ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కుప్పం ప్రసాద్ మరియు 9వ డివిజన్ అధ్యక్షులు పూర్ణ చంద్రారెడ్డి, గుత్తుకొండవారిపాలెం నాయకులు భాస్కర్ రెడ్డి, కారుమూడి కృష్ణారెడ్డి, శేషిరెడ్డి, చల్లా మహేందర్ రెడ్డి, సుధాకర్ రెడ్డి, వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఫోకస్ టు గంగా న్యూస్, గుత్తుకొండవారిపాలెం. Yeah.
ప్రచారంలో గత 15 రోజుల నుంచి సాగుతున్న ప్రచారం ఈ రోజుతో ముగుస్తుంది. నేడు ప్రచారం గత ప్రభుత్వంలో దళారులను ఆశ్రయించే వాళ్ళం, ప్రభుత్వ సంక్షేమ పథకాలకని అంటున్నారు. ఈ రోజు బాలినేని శ్రీనివాసరెడ్డి సారథ్యంలో గడప గడపకు ప్రతి ఇంటికి కూడా 3 పథకాలు వచ్చాయని ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రాణివారికి కూడా సొంతంగా నిధులు ఇస్తూ పెన్షన్లు ఇస్తున్నాడని వాళ్ళు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎలా జరిగింది ఏంటి అనేది కనుక్కుందాం. గుడ్ మార్నింగ్ సార్. ప్రోగ్రామ్ వచ్చేసి ముగిసింది. ఎలా జరిగింది ఏంటిది, ఎలా ఫీల్ అవుతున్నారు? గడప గడపకి తిరుగుతుంటే ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన పథకాలు మాకు అన్నీ అందుతున్నాయి. గత ప్రభుత్వం కూడా ఎవరు కూడా ఈ రకంగా పథకాలు ఇచ్చిన దాఖలాలు లేవు, మమ్మల్ని పట్టించుకున్న నాదులు లేదు. ఏమైనా పథకాలు రావాలంటే గతంలో జన్మభూమి కమిటీ, జన్మభూమి మెంబర్లు సంతకాలు పెడితే పెన్షన్లు వచ్చే పరిస్థితి ఉంది. కానీ ఈరోజు పెన్షన్లు వాలంటీర్లు ఇంటికి వచ్చి 60 సంవత్సరాలు వస్తే మరి వెంటనే శాంక్షన్ చేసి ఇచ్చే పరిస్థితి ఈరోజు కల్పించారు జగన్మోహన్ రెడ్డి గారు. వాలంటీర్ సిస్టమ్ పెట్టి మరి ప్రతి ఇంటికి కూడా మరి తిరుగుతూ పాపం వాళ్ళు వాలంటీర్లు చాలా కష్టపడి పనిచేస్తూ ఉన్నారు. మరి అలాగే సెక్రటరీలో ఉన్నటువంటి ఎంప్లాయీస్ కూడా కష్టపడి పనిచేస్తున్నారని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఈ యొక్క ఆలోచనలు వాళ్ళు ఇంప్లిమెంట్ చేసినందుకు వాళ్ళందరూ కూడా నేను అభినందిస్తూ ఉన్నా. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి పథకాలతో పాటు మన లోకల్గా ఉన్నటువంటి ఈ 9వ డివిజన్ తిరుగుతూ ఉంటే ఎక్కువ రోడ్లు, డ్రైన్స్ అన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి మరి అని చెప్పి చెప్తా ఉన్నారు. మరి గతంలో మరి ఎక్స్ఎమ్మెల్యే గారు నేను మొత్తం అంతా డెవలప్ చేసే ఉన్నాడు. మరి ఎక్కడ సమ్ ఎన్ఎస్లు ఎక్కడ డెవలప్ చేశారో ఒకసారి చూపించాల్సిన అవసరం కూడా తెలియజేసుకుంటాను. రోడ్డు మీద రోడ్లు వేసి మేము డెవలప్ చేసామంటే మరి ప్రజలు అందుకే మొన్న మాకు 2,000 గెలిపించారు. కానీ ఇప్పుడు ఈరోజు చూస్తుంటే మేము డెవలప్మెంట్తో పాటు సంక్షేమ పథకాలు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తూ ఉన్నారు. ఖచ్చితంగా మేము గతంలో కంటే ఎక్కువ మెజార్టీ గెలిచే అవకాశం మరి ప్రజలు మనం జగన్మోహన్ రెడ్డి గారు కల్పించారు. అలాగే మా నాయకులు మరి వాలంటీర్లు అందరూ కూడా సమిష్టిగా పనిచేసి రేపు నన్ను గెలిపిస్తారని కూడా నేను భావిస్తాను. ఖచ్చితంగా ఎవరికైతే ఇబ్బందులు ఉన్నారో వాళ్ళు సహాయం చేస్తే నిజంగా జీవితాంతం చెప్పుకునే ప్రజలు మరి వాళ్ళకి సహాయం చేయాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా ఇంటింటికి తిరుగుతున్నాం, మేము అన్నీ కూడా నోట్ చేసుకుంటున్నాం. ఎక్కడైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో అన్నీ కూడా రెక్టిఫై చేసి ప్రతి వారికి కూడా సహాయం చేసేదానికి సిద్ధంగా ఉన్నాం కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. ఖచ్చితంగా కూడా అన్ని రకాలుగా ఒంగోలులో ప్రతి ఒక్కరు పేదవాళ్ళందరినీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన మేరకు మేము అందరూ కూడా కృషి చేసి వాళ్ళందరూ కూడా న్యాయం చేస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటాం. గడపగడపే మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా మన మాజీ మంత్రివర్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి గారి కార్యక్రమంలో దీన్ని
స్టార్ట్ చేసి దాదాపు 11 రోజులు తిరిగి ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళ సంక్షేమ పథకాల గురించి అన్న తెలుసుకుంటుంటే, ఆ వచ్చిన పథకాల గురించి అందరూ గడప గడపలో చెప్తూ ఉంటే ఆయన చాలా సంతోషించారు. ఈ ఇంకా డెవలప్మెంట్ కార్యక్రమం గురించి వాసన్న దృష్టి పెట్టారు. ఇది మళ్ళా ఎలక్షన్ టైంకి ఈ డెవలప్మెంట్ కార్యక్రమాన్ని కూడా కంప్లీట్ చేస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. వాసన్న సహకారంతో, మేయర్ గారి సహకారంతో, కమిషనర్ గారి సహకారంతో ఈ డెవలప్మెంట్ కార్యక్రమాలు కూడా తొందరగా పూర్తి చేస్తామని చెప్పేసి మా 9వ డివిజన్ కార్పొరేటర్ తరఫున, మా నాయకుల తరఫున మేము ప్రజలకి హామీ ఇస్తున్నాము. ఈ ఈ ప్రోగ్రామ్ని ఇంత సక్సెస్ చేసినందుకు నాయకులకి, మన ఇక్కడికి హాజరైన కార్పొరేటర్లకి, జడ్పీటీసీలకి, ఎంపీటీసీలకి, మిగతా నా బయట నుంచి వచ్చిన నా చోటు సాగర్ కార్పొరేటర్లందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే డివిజన్ నాయకులు ప్రతిరోజు ఉదయాన్నే 6 గంటలకు లెగిసి ఈ కార్యక్రమం సక్సెస్ చేసి వాళ్ళ వంతుగా వాళ్ళ కృషి నాకు సహకారం అందించినందుకు వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. అలాగే వాలంటీర్లకి, అలాగే సచివాలయం సిబ్బందికి, మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బందికి, అలాగే మన పోలీసు వారికి, అందరూ డిపార్ట్మెంట్లందరికీ, మీడియా వాళ్ళకి, అందరికీ నా పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ ప్రోగ్రామ్ ఇంత సక్సెస్ చేసినందుకు మీ అందరికీ పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. గడప ప్రోగ్రామ్కి జరిగినందుకు చాలా సంతోషంగా ఉంది. వాలంటీర్ వాళ్ళు అందరూ బాగా నాయకులు, కార్పొరేటర్లు అందరూ బాగా సహకరించారు. చాలా సంతోషం. ఈ 9వ డివిజన్ రాజగిరి కాలం సచివాలయం పరిధిలోకి వచ్చింది. ఇక్కడ నేను వార్డు వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ సెక్రటరీ విధులు నిర్వహిస్తున్నాను. మా ఇక్కడ 40 మంది వాలంటీర్ల వరకు ఉన్నారు. మాకు సీఎం గారు ఏదైతే చెప్పారో వాలంటీర్ వ్యవస్థ, సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చి ప్రజలకు మేలు చేయాలని, దానికి 100% మార్కులు అయితే మాకు పడ్డాయండి. గడప గడపకు మన ప్రభుత్వం అనే కార్యక్రమాన్ని ప్రభుత్వ ఆదేశం మేరకు బాలనేని శ్రీనివాసరెడ్డి గారు, ఎమ్మెల్యే గారు, మాజీ మంత్రి గారు ప్రతి ఇల్లు తిరిగి సచివాలయ వ్యవస్థ ద్వారా, వాలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రజలకు అందుతున్న పథకాలు, సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల గురించి తెలుసుకొని ఈ 11 రోజులు 2 నిత్యం ఎంత ఎండలో కూడా సచివాలయ సిబ్బంది కానీ, కార్యకర్తలు కానీ, మీడియా వాళ్ళు కానీ ఈ కార్యక్రమం బాగా జరగడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు.